ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. పసరు పంటలో ఫోన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో సర్పిలాకార తెల్లదోమ సమగ్ర యాజమాన్యం జీవ నియంత్రణ పద్ధతులు అనే అంశంపై రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సాలరాజు గారు సందేహాలకు సమాధానాలిస్తారు. రైతు సోదరులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీటీ కోడ్ 0866 ల్యాండ్ నెంబర్ 2487005 అలాగే 2487006 కాల్ చేసి మీ సందేహాలను నివృత్తం చేసుకోగలరు. నమస్కారం సాలరాజు గారు. ఈ సర్పిలాకార దోమ అసలు అంటే ఏంటి, దీని గురించి పూర్తిగా మా రైతు సోదరులకు వివరిస్తారా? ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది మనకు ఇటీవల కాలంలో మనకు ఇది అన్య దేశపు నుంచి వచ్చిన కీటకం, అంటే ఇన్వాసివ్ పెస్ట్ అంటారు. అంటే ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ మన భారతదేశంలో పుట్టింది కాదు, ఇది వేరే దేశం నుంచి మనకు కొన్ని రకాల పంటలు అదే మనకు మొక్కలు కానీ కూరగాయలు కానీ వస్తు రూపంలో యాక్సిడెంటల్గా మనకు మన భారతదేశంలోకి వచ్చింది. అంటే మన భారతదేశంలో దీన్ని చూసినట్లయితే ఇది 2016 మనకు 2016 సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఫస్ట్ మొట్టమొదటిగా ఈ తమిళనాడు ప్రాంతంలోని పొలాచి ప్రాంతంలో గుర్తించడం జరిగింది, అది కూడా కొబ్బరి పంటలలో. దాని తర్వాత మనకు కాలక్రమేణా ఈ యొక్క కేరళలోని పాలక్కాడ్ ప్రాంతంలో తర్వాత గుర్తించడం, తర్వాత మిగతా మన పక్క రాష్ట్రాలైనటువంటి మనకు కర్ణాటక ఆంధ్ర గోవా ఈ అస్సాం ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాలలో మనం ఈ యొక్క దీని ఉనికిని మనం గమనించడం జరిగింది. అంటే ఈ యొక్క ఈ సర్పిలాకార తెల్లదోమ అన్ని రకాల అంటే మెయిన్గా ఫస్ట్ మనం కొబ్బరి ఆయిల్ పామ్ పంటలలోనే గమనించడం జరిగింది. దాని క్రమానంగా దాని ఉధృతి పెరిగే కొద్దీ అన్ని రకాల ఉద్యాన పంటలలో కూడా ఇది ఆశించి మరి మనకు దిగుబడులు కానీ అదేవిధంగా రైతులని యొక్క భయాందోళనకు గురి చేస్తుంది. ఇది దీని గురించి ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ ఎలా వచ్చింది ఏంటన్నది. అయితే ఇది మన దేశానికి సంబంధించింది కాదని మీరు అన్నారు కదా, అసలు మన రాష్ట్రానికి ఇది ఏ విధంగా ఎప్పుడు ఎలా ప్రవేశించడం జరిగిందంటారు? అది మన రాష్ట్రంలో ముఖ్యంగా మనకు ఈ కొబ్బరి రైతులనే అయితేనేమి మిగతా రైతులు కూడా మనకు కొన్ని రకాల అలంకరణ మొక్కలు ముఖ్యంగా ఇక కడియం నర్సరీస్లో కానీ కొందరు ఔత్సాహిక రైతులు మనకు కొబ్బరి మొక్కలు కానీ మిగతా అలంకరణ మొక్కలు మనకు పక్క రాష్ట్రమైనటువంటి కేరళ అదేవిధంగా ఇటు తమిళనాడు ఈ యొక్క ప్రాంతం నుంచి తీసుకొని రావడం వల్ల మనకు యాక్సిడెంటల్గా ఆ యొక్క పురుగు అనేది మనకు 2016 డిసెంబర్లో మనకు మొట్టమొదటిగా ఈ కడియం నర్సరీస్లో అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కలవలపల్లిలో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఆ విధంగా మనకు ఇది మనకు అంటే దిగుమతి చేసుకోబడిన పురుగు అని చెప్పవచ్చు ఒక విధంగా చూస్తే. అయితే ఈ తెల్లదోమ ప్రధానంగా ఆశించేటువంటి మొక్కలు ఏమేమి ఉంటాయి అంటారు? అది ఇంతకుముందు మనం చెప్పినట్టు ముఖ్యంగా మనకు ఇది కొబ్బరి తోట పంటలైనటువంటి ఆయిల్ పాము అదేవిధంగా అరటి అదేవిధంగా కొన్ని రకాల అంతర పంటలు కూడా మనము ఇందులో వేసుకుంటున్నాము. అదే కోకో జామ సపోటా మామిడి జీడి మామిడి కొన్ని రకాల వ్యవసాయ పంటలైనటువంటి కూడా మనకు మొక్కజొన్న చెరుకు ఈవెన్ మనకు పశుగ్రాస పంటలను కూడా ఇది ఆశించడం జరిగింది. రేగులు కూడా మేము గుర్తించడం జరిగింది. ఇది అన్ని రకాల పంటలను ఆశించి అది రసం పిలుస్తూ మనకు కొంచెం భయాందోళనకు గురి చేస్తుంది. ఇవి ఆ విధంగా అంటే ఇవే కాకుండా కొన్ని రకాల దాదాపు ఒక 200 రకాల వివిధ రకాల మొక్కల జాతులు ఇది ఆశించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రకాల అలంకరణ మొక్కల నుంచి కూడా 120 పైన అలంకరణ మొక్కలను కూడా ఆశించి ఇది నష్టం కలగజేస్తుంది. అయితే ప్రధానంగా అంటే ఏ రకాల మొక్కల మీద ఇవి ఆశించి వీటిని నాశనానికి పునాది వేపుతాయో వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా గుర్తుపడతారంటారు? అసలు ముఖ్యంగా లక్షణాలు అంటే మనకు ఈ యొక్క ఇవి సర్పిలాకార తెల్లదోమ అన్నది కూడా ఒక రసం పీల్చే జాతికి చెందిన ఒక రెక్కల పురుగు. ఇవి ఆకుల అడుగు భాగంలో సర్పిలాకారంలో అంటే ఇక సర్కిల్లో వలయాకారంలో గుడ్లు అనేది పెట్టుతూ ఉంటుంది. ఆ ఫస్ట్ ఆ తెల్లటి వలయాలు నిర్మించుకొని ఆ వలయాల్లో గుడ్లు పెట్టేసి ఆ వలయాలను అన్నిటిని కూడా ఇక తెల్లని మైనం పదార్థంతో ఇది కప్పి వస్తుంది.
తర్వాత ఈ యొక్క ఆకులు అడుగు భాగంలో మొత్తం మనం చూసినట్లయితే ఈ యొక్క తెల్లటి మైనపు లాంటి పదార్థంతో నిండి ఉంటుంది. ఈ ఈ మైనపు ఈ యొక్క పిల్లపురులు ఈ యొక్క తెల్లదోమ లక్షణం ఏంటంటే ఇది తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తుంది. అలా విసర్జించడం వల్ల ఈ ఆకు అడుగు భాగం నుంచి విసర్జించడం వల్ల కింద ఉన్న ఆకుల మీద పడడం వల్ల వాటి మీద ఈ యొక్క క్యాప్నోడియం అనే ఒక బూజు అభివృద్ధి చెంది ఇక్కడ నల్లటి మసిమంగులాగా మనకు ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం రైతు స్థాయిలో చూసినట్లయితే మొదటి దశలలో మనం ఆకు అడుగు భాగాన ఈ పురుగులు ఉంటాయి అప్పుడు మనము గుర్తించలేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఆకులు మొత్తం కూడా ఈ నలుపు రంగుగా ఏదో మసిపూసినట్టుగా మసిమంగు అనేది మనకు వస్తుంది అప్పుడు మనము ఈ యొక్క మనకు ఈ తెల్లదోమ అనేది మన పంటకు ఆశించిందని మనం ఈ విధంగా వాటిని మనం గుర్తించుకోవచ్చు. అయితే గుర్తించిన తర్వాత దీని నష్టం ఏ పార ఉంటుందంటారు? ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఇది రసం పీల్చే పురుగు జాతి కాబట్టి ఇవి ఆకు అడుగు బాగా ఉండి రసం పీలుస్తాయి. దానివల్ల కొంచెం చెట్లు అన్నీ కూడా ఒత్తిడికి గురవుతాయి. దానివల్ల మనకేందంటే ఈ యొక్క పత్రహరితం అనేది కూడా మనకు తగ్గిపోతుంది. దాని తర్వాత మనకు ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క తేనె లాంటి జిగురు పదార్థం విసర్జించడం వల్ల ఈ యొక్క క్యాప్నోడియం బూజు వృద్ధి చెంది ఈ నల్లటి మసిమంగు లాగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ నల్లటి మసిమంగు అంటే అప్పుడు ఆకుల్లో మనకి పత్రహరితము క్లోరోఫిల్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఈ యొక్క ఫోటోసిన్సిస్ అంటే కిరణజన్య సంయోగక్రియకి ఆటంకం కలిగి మనకు ఈ యొక్క కాయ ఎదుగుదలలు కానీ దిగుబడులు కానీ నష్టం కలగజేస్తుంది. ఒక్కోసారి మనము అంటే బాగా పురుగు ఉధృతిగా ఉన్నప్పుడు ఓన్లీ మనకు ఆకుల మీదనే కాకుండా మొక్క మొదల్లోను అదేవిధంగా మనకు కాయల్లోను ఈవెన్ మన కొమ్మల మీద కూడా మనం ఈ యొక్క సర్పిలాకర తెల్లదోమ గుడ్లు పెట్టడము వాటి మీద కూడా ఈ యొక్క పిండి లాంటి పదార్థంతో కప్పబడి ఉండడం గమనించవచ్చు. ఈ విధంగా మనకు ఇది నష్టం కలగజేస్తుంది. అయితే ఈ మొక్క ఈ దోమ మొక్కల్ని ఆశించి నష్టంతో పాటు అంతర పంటకు వేసినప్పుడు కూడా వాటికి కూడా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయంట? కంపల్సరీగా అంతర పంటలలో కూడా ఇది మనం ఈ మనకు కొబ్బరిలో వీటిలో వేసుకున్నప్పుడు ఎక్కువగా ఈ కోకో పంటలు కానీ మిగతా పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇది నష్టం కలగజేస్తుంది. ముఖ్యంగా అంటే ఈ నల్లటి మసిమంగు లాగా రావడం వల్ల వాటిలో కూడా చేయడం, కానీ కోకోలో ఈ కొబ్బరి ఆయిల్ పామ్ కంటే కూడా తక్కువగా మనం వీటి యొక్క నష్టం అని చెప్పుకోవచ్చు. వాటిలో కూడా సేమ్ మనము ఇదే పద్ధతి అంటే ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగి మనకు మొక్కలు చూడడానికి బాగాలేకపోవడం రైతులు ఆందోళన గురికావడం జరుగుతుంది. అయితే ఇంత అపార నష్టం కలుగు చేస్తున్నటువంటి ఈ సర్పిలాకర తెల్లదోమ ఏదైతే ఉందో దీని గురించి దీని యొక్క జీవిత చరిత్ర ఏంటంటారు ఒకసారి మా రైతు సోదరులకు తెలియజేయండి. ఓకే, ఈ జీవిత చరిత్ర చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క తల్లి పురుగు ఈ యొక్క ఆకుల అడుగు భాగంలో లేత మా గోధుమ రంగు ముదురు పసుపచ్చ రంగులో గుడ్లు పెడుతుంది. ఇట్లా మనకు ఇది ఒక్కసారి మనం గుడ్లు పెట్టితే దాదాపు ఒక 40 గుడ్లు అనేది మనం గమనించవచ్చు. ఆ 40లో కూడా ఈ యొక్క 30 ఏమో ఆడపురుగులు ఉంటాయి, 10 ఏమో ఈ యొక్క మగ పురుగులు ఉంటాయి. అలా 30 మనకు ఆడపురుగులు ఉండడం వల్ల దీని యొక్క సంతతి విపరీతంగా మనకు పెరిగిపోవడం గమనించవచ్చు. దీని యొక్క ఓవరాల్గా అంటే ఈ యొక్క పురుగు 5 దశల్లో వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇది సర్పిలాకార తెల్లదోమ మిగతా తెల్లదోమల కంటే దాదాపు 5 రెట్లు పెద్దగా ఉంటుంది. అంటే మన దాదాపుగా 2.5 మిల్లీమీటర్లు ఇది పొడుగా ఉంటుంది. దీని జీవితకాలం మొత్తం కూడా 30 రోజుల్లో ఇది కంప్లీట్ చేసేసుకొని బాగా తత్వరితంగా చాలా ఫాస్ట్గా దీని యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటూ ఎక్కువ చెట్లకు అనేకమైన ఆకులకు ఇది వెళ్ళి అక్కడ కూడా గుడ్లు పెట్టి నష్టం కలగజేస్తూ ఉంది. అయితే దీనివల్ల ఉన్నటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటంటారు అసలు? అని ఇది మనకు ఎటువంటి పరిస్థితుల్లో అంటే వీటికి అనుకూల పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే బాగా ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు అంటే మనకు వర్షాలు లేకుండా ఎక్కువగా కొంచెం దానికి కావాల్సినటువంటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది ఎక్కువగా బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ మాసం నుంచి మార్చి వరకు కూడా దీని యొక్క గుడ్లు పెట్టడానికి కానీ దాని ఫాస్ట్గా అంటే తత్వరితంగా అది వృద్ధి చెందడానికి బాగా అనుకూలమైన వాతావరణం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎక్కువ వర్షము అదేవిధంగా మనకు తేమ శాతం ఉన్నప్పుడు ఇది అంతగా వృద్ధి చెందదు. మామూలుగా ఈ వేసవిలో మనకు ఉన్న ఉష్ణోగ్రతలు వీటి చూసుకున్నట్లయితే వాటికన్నా మనకు 2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఇంకా పెరిగినట్లయితే దీని యొక్క ఉధృతికి తీవ్రతకు బాగా దోహదం చేస్తాయి. ముఖ్యంగా మనకు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పంటలు తోట పంటలు ఏవైతేనే అదేవిధంగా ఈ యొక్క వాతావరణం కూడా వాటికి అనుకూలమైన పంటలు వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం అనేది దానివల్ల ఈ యొక్క తెల్లదోమ అనేది మనకు ఎక్కువ హెక్టార్స్లో అన్ని పంటలలో ఇది విస్తరించడం జరిగింది. అయితే సాలరాజు గారు మనం చూసుకుంటే
చూసుకున్నట్లయితే ఈ పంట యొక్క దిగుబడి మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంట? ఈ పంట మీద దిగుబడుల మీద చూస్తే శాస్త్రవేత్తలు ఇంకా మనకు ప్రయోగ దశలో ఉన్నారు. మరి రీసెంట్గా మనకు పెదవేగిలోని ఇక ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్ మనకు ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో వాళ్ళు చెప్పిన పరిశోధనలు ఏంటంటే ఆయిల్ పామ్లో దాదాపుగా మనకు 30-35% దిగుబడులు తగ్గడం జరిగింది అన్నారు. గత 2-3 సంవత్సరాల డేటా తీసుకుంటే, ఇకపోతే మనకు కొబ్బరి మీద మనకు యొక్క కేరళలోని కాసరగడ్లో మనకు వారు సిపిసిఆర్ఐ సెంట్రల్ ప్లాంటేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పడం పరిశోధనలు అయితే 25-30% ఈ యొక్క కొబ్బరిలో కూడా దిగుబడులు తగ్గడం అనేది అన్నట్లు వారు కూడా చేశారు. ఇంకా వీటి మీద పరిశోధన అనేది జరుగుతున్నాయి, ఎంతవరకు ఈ యొక్క దిగుబడులు అనేవి తగ్గాయని. ఇది ఇప్పటి వరకు చేసిన సర్వేల ప్రకారము వారు సేకరించిన డేటా. అయితే మన రాష్ట్రంలో ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏంటాయి అంటారు? ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు మొట్టమొదటిగా మనము ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సులను, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కల్వలపల్లిలో గమనించడం జరిగింది. దాని తర్వాత అది ఉధృతంగా ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలు అయినటువంటి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో కూడా మనకు గమనించడం జరిగింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఇక రాయలసీమ జిల్లాలలో కూడా మనకు అక్కడ కూడా ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి. చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలలో కూడా ఈ దీని యొక్క ఉధృతి అంటే దీని యొక్క ఉనికి ఈ మధ్యలో నోటిఫై చేయడం జరిగింది. అయితే దీని యొక్క అవగాహన కార్యక్రమాలు రైతు సోదరులకు ఎలా తెలియజేయాలంటారు అసలు? ఈ అవగాహన కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే మన విశ్వవిద్యాలయం తరఫున ఉన్నటువంటి మనకు ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట వారు కొబ్బరి మీద పరిశోధనలు అనేవి చేస్తున్నారు. వారు అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఉద్యాన శాఖ మనకు డిపార్ట్మెంట్ ద్వారా మమేకమై వాళ్ళు చేస్తున్నారు. వారు ప్రతి 15 రోజులకు కూడా మన డిపార్ట్మెంట్ పీపుల్కి, ఈ మధ్యలో మన సచివాలయ సిబ్బందికి కూడా వారు శిక్షణా కార్యక్రమాలు, అదేవిధంగా రైతులకు కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి 15 రోజులకు ఒక శిక్షణా కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా రైతులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, అదేవిధంగా వారి యొక్క టెక్నికల్ ప్రోగ్రాంలో కూడా ఈ యొక్క రుగోస్ సర్పిలాకర తెల్లదోమ మీద కూడా వారు కూడా ఒకటి డెమాన్స్ట్రేషన్ యూనిట్స్, ఏదైతే మనకు టెక్నాలజీ మనకు ఐసీఆర్ నుంచి వచ్చింది లేకపోతే కొబ్బరి పరిశోధన స్థానం అంబాజీపేట నుంచి విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వాటి మీద కూడా ప్రదర్శన క్షేత్రాలు కూడా చేసి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా కానీ, న్యూస్ పేపర్స్, ఈవెన్ పాంప్లెట్స్, లిటరేచర్స్ ద్వారా కూడా అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి, చూద్దాం. హలో హలో నమస్తే, చెప్పండి అండి, మీ ప్రశ్న ఏంటన్నది డాక్టర్ సాలరాజు గారితో. మేడం, తెల్లదోమ ఉంది చెట్లకి, మొదటి నుంచి కొమ్మలకి అక్కడక్కడ చెప్పండి, తెల్లగా ఈపులాగా ఉంది మేడం. ఓకే అండి, తెల్లదోమ అంటే మనకు ఏ పంటలో అండి? మనం ఈ రుగోస్ నిమ్మ చెట్లు మేడం, నిమ్మ చెట్లు. ఓకే ఓకే, అదే అండి, మనము ఈరోజు అంశం ఏమో ఈ కొబ్బరి మరి ఆయిల్ పామ్లు అంటే వాటిలో కూడా మీకు వీలైతే ఇక పులుసు పురుగులు ఉండొచ్చు అండి. ఆ తెల్లదోమ అనుకోకూడదు కానీ ఆ పులుసు పురుగులు ఉంటుంది, లేకపోతే అది పిండి పురుగు అయినా కూడా మీకు ఉండొచ్చు వాటిలో. అదైతే మనకు పులుసు పురుగులు అంటారండి, ఆ కాండం మీద అందుంటాయి. వాటిని మీరు ఒక గన్ని మన గోనె పట్టం తీసుకుని ఫస్ట్ ఆ యొక్క పులుసు పురుగులు అంతా నిర్మూలించండి. అదే అదే చెప్తాను, ఫస్ట్ మీరు అలా తుడుచుకున్న తర్వాత వీలైతే మనకు ఇమిడాక్లోపిడ్ అనే మందు కానీ 0.3 మిల్లీలీటర్లో 1 లీటర్ చొప్పున కలిపి పిచ్చికారు చేసుకోండి, లేకపోతే డైమిథోయేట్ అనే మందు కూడా 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచ్చికారు చేసుకోండి. ఒకవేళ తక్కువ మోతాదులో ఉందనుకుంటే మీరు అజాడిరెక్టన్ అనే మందు కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచ్చికారు చేసుకున్నా కూడా మీకు కంట్రోల్ అవుతుంది. మీరు ముందు చేయాల్సింది ఏంటంటే గోన పట్టతో మొత్తం దాన్ని నిర్మూలించడం. ఓన్లీ పురుగు మందు కొడితే తులిసి ఇప్పుడు సూచించిన మందులు పిచికారి చేయండి, సరిపోతుంది. ఓకే, కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు అంతే. అరే అదేంటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువు? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను, మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు, ఈ రోజు మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాలను జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజన్ని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాను జల్లండి. అరెవ్వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ఏం చేయను, సరే నేను వెళ్తాను. అలాగా, సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచి ఉంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1850 1551 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. సాలరస్ గారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఈ సర్పిలాకార తెల్లదోమ యొక్క విస్తీర్ణం అనేది ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే, ఈ విస్తీర్ణం అంటే ఇది ఏ విధంగా మనకు విస్తరించింది అంటే, మనము ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినటువంటి మొదట్లో ఈ యొక్క 2016 సంవత్సరంలో తమిళనాడులో ఈ యొక్క పొలాచి ప్రాంతంలో కొబ్బరి తోటల మీద గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఆ పురుగు డెవలప్ చేసుకుంటూ దాని యొక్క సంతతిని వృద్ధి చేసుకుంటూ క్రమేపీ మనకు అరటి పంటలు వాటి మీద వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మనకు ఈ యొక్క పక్క రాష్ట్రాలు అనేటువంటి మనకు ఆంధ్ర, కర్ణాటక, మనకు కేరళ, ఈ యొక్క గోవా, అస్సాం, ఒరిస్సా ఇటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా మెయిన్గా ఏంటంటే వీటికి అనుకూలమైన వాతావరణం ఒకటి, అనువైన చెట్లు, అదేవిధంగా రకరకాల అలంకరణ మొక్కలు, మిగతా మొక్కలు ఉండడం వల్ల ఇది బాగా తక్కువ వ్యవధిలోనే ఎక్కువ విస్తీర్ణంలో ఇది విస్తరించడం జరిగింది. అయితే మనకి ఏదైతే పంట పొలాల్లో అధిక దిగుబడుల కోసం రసాయనాలను ఎలా పిచికారీ చేస్తామో దాని యొక్క ప్రభావం ఈ సర్పిలాకార తెల్లదోమ మీద ఉంటుందంటారా? ముఖ్యంగా ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ యాజమాన్యంలో మనం చూసుకున్నట్లయితే మామూలుగా ఫస్ట్లో కూడా వీరు తమిళనాడులో కూడా ఏంటంటే రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఆ రసాయనిక పురుగు మందుల ప్రభావం వల్ల ఈ యొక్క తాత్కాలికంగా ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమను తగ్గినప్పటికీ ఆకస్మికంగా అంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత సడన్గా ఈ తెల్లదోమ వృద్ధి 2-3 రెట్లు పెరగడం జరిగింది. కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ నివారణ కోసం ఎటువంటి పురుగు మందులు కూడా పిచికారీ చేయకూడదు. ఓన్లీ ఈ యొక్క జీవ నియంత్రణ పద్ధతులే మనం సిఫారసు చేయాలి, అదే పాటించాలి. అదేవిధంగా ఈ యొక్క రసాయనిక పురుగు మందులు పిచికారం అనేది కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటలలో ఆర్థికంగా కూడా చాలా కష్టమైన పని. ఎందుకంటే వాటికి కావాల్సిన స్ప్రేయర్లనైతేమి, లేబర్స్ని అయితేమి, ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకు పర్యావరణాన్ని కూడా బాగా కాలుష్యంతో కూడుకున్న పని. ఎందుకంటే అవి బాగా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇక రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయకూడదు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి ఎందుకు ఆకస్మికంగా ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ తమిళనాడు రాష్ట్రంలో పెరిగిందంటే కొన్ని రోజుల తర్వాత చూసినట్లయితే ఈ యొక్క రసాయనిక పురుగు మందులకు అవి రెసిస్టెన్స్ను కూడా డెవలప్ చేసుకున్నాయి. అంటే వాటికి ఆ రోగ నిరోధక శక్తి కూడా పెరిగిపోయింది. ఆ పురుగు మందులు పిచికారీ చేసినా కూడా అవి తగ్గకపోవడం వల్ల అవి ఎక్కువగా పెరగడం, వాటి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడం. కాబట్టి ఈ యొక్క జీవ నియంత్రణ పద్ధతే ఈ యొక్క అత్యంత ముఖ్యమైన పద్ధతి. ఇదే సుస్థిరమైన పరిష్కారం ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ నివారణకు. అయితే ఈ సర్పిలాకార దోమ జీవనియంత్రణ పద్ధతులు అవలంబిస్తే తగ్గుతాయని చెప్పేసి అంటున్నారు కదా, ఈ జీవనియంత్రణ పద్ధతులు అనేవి ఎలా అవలంబించాలి, దానికి కావాల్సినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు? జీవనియంత్రణ పద్ధతులు అంటే ముఖ్యంగా ఏంటంటే జీవమున్న మనకు అవి సూక్ష్మజీవులు అంటే పరాన్న జీవులు, పారాసైటైడ్స్ అంటారు. అదేవిధంగా పరాన్న బక్కులు,
ప్రిడేటర్స్ అంటారు. అదేవిధంగా కొన్ని రకాల మనకు ఈ యొక్క కీటకనాశక శిలీంద్రనాశనులు అని అంటారు, ఎంటోమో ప్యాథోజెనిక్ ఫంగస్ అని. ఈ మూడు కూడా ఉపయోగించి ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమను నివారించుకోవచ్చు. ముఖ్యంగా మనము ఈ యొక్క కొబ్బరిలో చూసుకుంటే ఈ ఎన్కార్షియా అనే యొక్క ప్రాణజీవి, దీని పారాసైటైడ్స్ అంటారు. ఇది కొబ్బరి తోటలో కానీ మిగతా పంటలలో ఈ యొక్క ఎన్కార్షియా పారాసైటైడ్ కూడా మనకు వేరే కంట్రీ నుంచి చెప్పాను కదా, అక్కడ నుంచి వచ్చినటువంటిది. కాబట్టి ఎన్కార్షియా పారాసైటైడ్ ఈ యొక్క బదనిక అంటారు. ఇది ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమను అదుపులో ఉంచుతుంది. కానీ ఈ యొక్క ఎన్కార్షియా పారాసైటైడ్ని మనము ల్యాబొరేటరీలో అంటే ప్రయోగశాలలో ఉత్పత్తి చేయలేనందున, ఎక్కడైతే సహజ సిద్ధంగా ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ ఆశించినటువంటి కొబ్బరి తోటల్లో ఉంటుందో వాటి నుంచి సేకరించి ఈ యొక్క బదనికల లేని కొబ్బరి తోటల్లో మనం విడుదల చేయాలి. అప్పుడే ఈ యొక్క మనకు ఎన్కార్షియా బదనిక అనేది మనకు దాని మీద వర్క్ చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ఎందుకు? ఈ యొక్క రసాయనిక పురుగు మందులు పిచికారీ చేస్తే ఏంటంటే ఈ ఎన్కార్షియా పరాణజీవి అనేది చనిపోతుంది. అదేవిధంగా ఇంతకు ఇంకొక పరాణ బక్కు అనేది కూడా మన శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో కనుక్కోవడం జరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కలెక్ట్ చేసి ప్రయోగశాలలో ఉద్యాన పరిశోధన స్థలం అంబాజీపేట వారు డెవలప్ చేయడం జరిగింది. దాన్నే సూడో మల్లాడా ఆస్టర్ అంటారు. ఆ పరాన్న బక్కు చాలా ఎక్సలెంట్గా ఈ యొక్క తెల్లదోమ యొక్క గుడ్లనైతేనేమి పిల్ల పురుగుల్ని భక్షిస్తుంది. కాబట్టి ఇటువంటివి మనము తోటలో మనము విడుదల చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇకపోతే ఇంకొక జీవ నియంత్రణ పద్ధతి, అది ఈ యొక్క ఎంటోమో ప్యారాజెనిక్ ఫంగై అంటారు. ఇది కీటక శిలీంద్ర నాశిని. ఇది ఇసారియా ఫిమెసోరోసియా అనే నామంతో మనకు బెంగళూరు నుంచి కూడా దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి దిగుబడి చేసుకొని ఇక్కడ మనకు డెవలప్ చేసి ఇక్కడ మనకు పిచికారి చేసుకోవడానికి శిక్షణలు ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అది ఈ ఇసారియా ఫంగస్ అనే దాన్ని 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ మూడు పద్ధతులు మనం అవలంబించినట్లయితే కాలక్రమేణా మనము కంపల్సరిగా ఈ యొక్క తెల్లదోమను అదుపులోకి తీసుకురావచ్చు. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేవి ఏ విధంగా పాటించాలంటారు? ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది ఉద్యాన పంటలైనటువంటి పూల మొక్కల మీద కూడా ఆశించే అవకాశం ఉందంటున్నారు కదా, వీటి మీద ఎలాంటి సమగ్ర యాజమాన్యం చేపట్టాలంటారు? అసలు అన్ని పంటలలో కూడా ఏదైనా కూడా ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ పూల తోటలలో కానీ అలంకరణ మొక్కలలో కానీ ఈ యొక్క కొబ్బరి, ఆయిల్ పామ్, కోకో, జామ, సీతాఫలం ఎటువంటి పండ్ల తోటల్లో వచ్చినప్పుడు మనం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, అది స్టార్టింగ్ దశలోనే ఆకులు అడుగు భాగాన ఏమైనా మనకు ఈ యొక్క సర్పిలాకారంలో సర్కిల్స్ ఉన్నాయా, ఈ యొక్క పిండి పదార్థం ఉందా అనేది గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత మనం వెంటనే మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారు, అంటే ఈ యొక్క పసుపు రంగు జిగురట్టలు లేదంటే పసుపు రంగు టార్పాలిన్ పట్టల్ని మనకు కొబ్బరి చెట్టు కాండం పైన కానీ లేదంటే ఆల్పం కాండం పైన కూడా అమర్చి, లేకపోతే మిగతా పట్టలు అయితే మనం తోటలు అక్కడక్కడ అమర్చి వాటికి ఆముదం కానీ లేకపోతే ఏదైనా కూడా జిగురు పూతగా రాసినట్లయితే మనకు ఈ యొక్క తెల్లదోమ యొక్క తల్లి పురుగులు వాటికి ఆకర్షింపబడి చనిపోతాయి. ఈ విధంగా చేయడం వల్ల మొత్తం తెల్లదోమని ఒకటేసారి మనం నివారించలేకపోవచ్చు. కానీ ఈ ఒక తెల్లదోమను సపోజ్ మనము వాటిని ఆకర్షించి చంపినట్లయితే ఆ ఒక్క తెల్లదోమ తల్లి పురుగు నుంచి దాదాపు 100 పిల్ల పురుగుని మనం చంపిన వారమేతం. కాబట్టి ఫస్ట్ మనం ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనము వీలైతే మనకు ఎక్కడైనా లభ్యమయ్యే కొబ్బరి తోటలో నుంచి కానీ మిగతా తోటల నుంచి కానీ ఎన్కార్షియా బదనికలను మనం తీసుకొచ్చేసి వాటిని మనం క్లిప్పింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట నుంచి ఈ సూడోమొల్లాడ ఆస్టర్ అనే పరాణ బక్కుల్ని బదనికలని మనము ఈ యొక్క పురుగు ఒకవేళ మనకు తక్కువ స్థాయిలో ఉంటే 100 నుంచి 150 గుడ్లు వారు మనకు గుడ్ల రూపంలో చిన్న చిన్న పేపర్ క్లిప్పింగ్స్లో ఇస్తున్నారు. వాటిని తీసుకొచ్చేసి మనం ఆకు దగ్గర ఎక్కడైతే తెల్లదోమ ఉందో వాటికి మనం క్లిప్పింగ్ చేసుకోవడం, లేకపోతే బాగా కొంచెం మధ్యస్థంగా ఉంది అనుకున్నప్పుడు పురుగు ఉధృతి దాదాపు 300 నుంచి 500 గుడ్లు మనం క్లిప్పింగ్ చేసుకున్నట్లయితే వీటి నుంచి పురుగులు వచ్చేసి మనం ఈ తెల్లదోమని తింటాయి. అదేవిధంగా మనకు ఈ యొక్క ఇసారియా ఫంగస్ను కూడా పిచికారి చేసుకోవడం ఒక పద్ధతి. అదేవిధంగా మనకు మిత్ర పురుగు లేవు కానీ పురుగు తీవ్రత ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఈ యొక్క అజాడిరెక్టిన్ అనే మనకు వేప కషాయాన్ని మనము 1% వాటితో పాటుగా కంపల్సరిగా ఈ యొక్క సర్ఫ్ పౌడర్ అంటే ఏదైనా కూడా మనకు రిన్ను కానీ ఇవన్నీ కూడా ఏదైనా అది 10 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే మనము వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇటువంటి పద్ధతులు మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. ఈ కార్యక్రమం చిన్న విరామం తీసుకుందామండి. పసిబండ్ల ఫోన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఈ
ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతో చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటుపెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు, ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది, ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్ తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. సాలరాజు గారు, ఇంతకు ముందు మీరు ఇసిరియా ఫంగస్ గురించి చెప్పారు కదా, అయితే రైతు స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు దీన్ని? ఈ ఇసిరియా ఫంగస్ ని మనం రైతు స్థాయిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వాటికి కావాల్సినటువంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమము మనకు ఉద్యాన పరిశ్రమ స్థానం అంబాజీపేట వారు ఇస్తున్నారు. వాటిని మనము ఏం లేదు, వాడి చాలా ఈజీగా అంటే మనకు ఇంట్లో మనకు లభ్యమయ్యే వరి ముక్క లేదంటే మనకు బియ్యపు గింజల్ని జస్ట్ తీసుకొని ఒక బియ్యపు గింజని రెండు ముక్కలుగా చేసుకోవడం, లేకపోతే వరి నూక లభ్యమైతే ఆ వరి నూకను తీసుకోవడం ఒక కేజీ కానీ లేదంటే 100 గ్రాములు మనము ఒక రాత్రి అంతా కూడా నానబెట్టిన తర్వాత 100 గ్రాములు అనుకోండి, ఒక రాత్రి అంతా కూడా నీటిలో నానబెట్టి మరి మరుసటి రోజున ఉదయం ఆ వాటర్ని అంతా కూడా తీసేసి ఆ తడిగా ఉన్న ఆ బియ్యపు గింజల్ని మనకు 10x12 పాలీప్రొఫైలిన్ బ్యాగ్స్ అంటారు, ఈ పాలిథిన్ కవర్స్ అనేవి మనకు మార్కెట్లో లభ్యమవుతాయి, వాటిలో నింపి వాటికి కాటన్ ప్లగ్స్ అంటారు, అంటే వాటికి ఒక పీవీసీ పైప్ పెట్టేసి ఈ కాటన్ ప్లగ్స్ అంటారు, అంటే నాన్ అబ్జార్బెంట్ కాటన్ ద్వారా ఈ యొక్క ఆ యొక్క మూతిని క్లోజ్ చేసి ఆ రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత మనకు రైతు స్థాయిలో అయితే ఈ యొక్క ప్రెషర్ కుక్కర్స్ లభ్యమున్నాయి కాబట్టి 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ యొక్క రైస్ గ్రెయిన్ ప్యాకెట్స్ని అంటే ఈ యొక్క వరి నూక గింజలు కవర్లో ఉన్న ప్యాకెట్స్ని మనం ఆటో క్లోజ్ చేసుకోవాలి, అంటే స్టెరిలైజేషన్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఏదన్నా సూక్ష్మజీవులు కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ ఉంటే అవన్నీ చనిపోవడానికి ఒక 8 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. లేదు మనకు ఆటో క్లేవ్ లభ్యమైతే ఆ ఆటో క్లేవ్లో 121 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 LBS ప్రెజర్ దగ్గర మనం స్టెరిలైజ్ చేసుకున్నట్లయితే అది క్రిమిరహితమైన మనకు వరి నూక పిగించ. సో దాన్ని ఆ తర్వాత మనం బయటికి తీసిన తర్వాత చల్లారిన తర్వాత మనకు వీలైతే లామినార్ ఎయిర్ఫ్లో చాంబర్ అంటారు అది అందుబాటులో ఉంటే వాటిలో కానీ లేదంటే ఒక 4 కొవ్వొత్తులు ఒక టేబుల్ మీద ఒక అరుగు మీద కానీ మనం పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకొని అందులో ఇప్పుడు మనకు శానిటైజర్స్ కానీ లేకపోతే మనకు 70% ఆల్కహాల్ కూడా లభ్యం ఉన్నాయి కాబట్టి ఆ ప్రదేశాన్ని అంతా కూడా మనం అబ్జార్బెంట్ కాటన్తో క్లీన్ చేసేసుకొని ఈ యొక్క పాలిథిన్ కవర్స్ని ఏదైతే వరి నూక లోపల ఉందో మనం స్టెరిలైజ్ చేసుకున్నామో వాటిని తీసుకొని ఆ ప్రదేశంలోకి మనము తీసుకొని మనం ఏదైతే మదర్ కల్చరు ఇప్పుడు మనము శిక్షణ కార్యక్రమం తీసుకున్న తర్వాత మదర్ కల్చరు మనకు వారే ఇస్తారు, అక్కడ నుంచి తీసుకొచ్చుకొని వాటిలో కొన్ని బియ్యపు నూక గింజలు మనం వేసుకోవాలి. లేకపోతే మనకు ద్రవరూపంలో ఉన్న కల్చర్ మనకు లభ్యంలో ఉంటే ఆ ద్రవరూపమైనది కూడా ఒక 10 మిల్లీలీటరు ఆ కవర్లో వేసుకొని మరి మళ్ళీ వాటిని కాటన్ ప్లగ్ పెట్టుకొని వాటిని క్లోజ్ చేసేసి సూర్యరశ్మి తగలనటువంటి ఒక రూమ్లో ఒక 15 డేస్ అంటే 15 రోజులు పెట్టుకోవాలి. రోజు మార్చి రోజు ఆ కవర్ని కొంచెం కుదుపుతూ ఉంటే ఈ యొక్క శిలీంద్రము ఆ 100 గ్రాములు ఏదైతే మనం పెట్టామో లేదంటే 200 గ్రాములు వరి నూక పెట్టామో వాటిలో బాగా డెవలప్ అయి ఉంటుంది. సో కాలక్రమేణా అవి కొంచెం సిమెంట్ కలర్గా మనకు మారిపోతాయి, అప్పుడు మనం ఈ యొక్క శిలీంద్రము డెవలప్ అయిందని మనం అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు తయారైన ఈ 15 రోజుల తర్వాత ఈ తయారైన ఇసిరియా ఫంగస్ని మనము 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇందులో పిచికారి చేసుకున్నప్పుడు ముఖ్యమైనది స్టిక్కర్ అనేది కూడా మనము కంపల్సరిగా వాటిలో యాడ్ చేయాలి. స్టిక్కర్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున. ఈ స్టిక్కర్ మనం ఎందుకు యాడ్ చేస్తామంటే ఈ యొక్క వరి నూక మీద బియ్యపు గింజల మీద ఉన్న ఈ యొక్క ఫంగస్ యొక్క శిలీంద్ర బీజాలు అంటే స్పోర్స్ అంటారు ఆ స్పోర్స్ బయటికి రావడానికి మనము యాడ్ చేస్తాము. తర్వాత వాటిని వడగొట్టుకొని మనం ఆ బియ్యపు గింజను పక్కకు తీసేసి ఒక బకెట్లో వడగొట్టుకొని తర్వాత మనము వాటిని ఈ 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం ఇక తెల్లదోమను నివారించుకోవచ్చు. ఇది ఈ యొక్క బియ్యపు గింజల మీద రైతులు డెవలప్ చేస్తుంది. అలా కాకుండా మనకు ఇక్కడ పెద్ద వేగిలో ఈ ఆయిల్ పంప్ పరిశోధన సంస్థ వారు
ద్రవ రూపంలో ఒక హాఫ్ లీటర్ బాటిల్ కూడా రైతుకు మదర్ కల్చర్ అనేది ఇస్తున్నారు. రైతులు వాటి నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. వాటిని ఏ విధంగా తయారు చేసుకుంటారంటే, మనం ఏదైతే మదర్ కల్చరు 500 మిల్లీలీటర్ బాటిల్ తెచ్చుకున్నామో వాటిని మనం ఒక 2 కేజీలు బెల్లము, 2 కేజీలు ఈ గంజిపొడితో సరిపడినంటి నీటితో ద్రావణం చేసుకోవాలి. 2 కేజీలు బెల్లము, 2 కేజీలు గంజిపొడి నీటిని, అదేవిధంగా 500 మిల్లీలీటర్లు యొక్క మదర్ కల్చర్ని, ఈ మూడింటిని కూడా 100 లీటర్లు ఉన్న డ్రమ్ములో 100 లీటర్ వాటర్ పోసుకొని అందులో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత అలా రోజుకు 3-4 సార్లు మనం కర్ర పెట్టి మనం కలుపుతూ ఉంటే 7 రోజుల్లోనే మనకు ఈ యొక్క ఇసారియా ఫంగస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనము ఇసారియా ఫంగస్ని మనం 5 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కరకొని పిచికారు చేసుకోవడం, అందులో మనం 100 లీటర్లు పిచికారు చేసుకోకుండా మళ్ళీ ఒక 10 లీటర్ల చొప్పున మనం ఆ డ్రమ్ములో ఈ కల్చర్ని పెట్టుకున్నట్టయితే మనం సేమ్ మళ్ళీ ఆ 2 కేజీల బెల్లము, 2 కేజీలు ఈ గంజిపొడిని తీసుకొచ్చని మళ్ళీ అలా రైతులు ఒక 5 నుంచి 6 సార్లు మనం ప్రిపేర్ చేసుకొని 15 రోజుల వ్యవధిలో వారు మరి పిచికారు చేసుకుంటే మనకు తెల్లదోమ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు కొబ్బరిలో కూడా ఈ ఏదైతే ఉందో మన సర్పిలాకర తెల్లదోమ వస్తుంది, దానివల్ల నాశనానికి ఎంతవరకు ఉంటుందని చెప్పారు కదా, అయితే ఈ పోషక యాజమాన్యం ఎలా ఉంటుంది కొబ్బరిలో? ఈ పోషక యాజమాన్యం ఎందుకంటే, ఇప్పుడు ఓన్లీ మనము ఇటువంటి పురుగు మందులు పిచికారీ ఇవన్నీ కూడా చేసుకోవడం కంటే మ్యాక్సిమం మన రైతులు ఏంటంటే కరెక్ట్గా ఎరువులు లేకపోవడం వల్ల, పోషక యాజమాన్యం చేయకపోవడం వల్ల కూడా, చెట్టు నీరసించిపోవడం వల్ల కూడా మనకు అనేక రకమైన ఈ పురుగులు తెగులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు చెట్టును నీరసించిపోకుండా కరెక్ట్గా పోషక యాజమాన్యం అనేది చేయాలి. ఆ పోషక యాజమాన్యం ఏంటంటే, మనకు కొబ్బరిలో సిఫారసు చేసినటువంటి ఎరువులు అంటే సంవత్సరంలో 2 దఫాలుగా మనము యూరియా అయితే మనం 1 కేజీ యూరియా వేసుకోవాలి. మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ భాస్వరం ఏమో మనకు 2 కేజీలు, అదేవిధంగా మ్యూరోటా పొటాషియమో 2.5 కేజీలు వేసుకోవాలి. ఇది మనకు ఒక సంవత్సరానికి ఒక కొబ్బరి చెట్టుకు వేసుకోవాల్సిన మనకు ఎరువుల యాజమాన్యం. దీన్ని మనం 2 దఫాలుగా వేసుకోవాలి. అంటే మనకు తొలకరిలో జూన్ జూలైలో మన ఇందులో హాఫ్ పోర్షన్ అంటే 50% వేసుకోవాలి. జూన్ జూలైలో ఒక దఫా వేసుకోవాలి. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో 1 దఫా వేసుకోవాలి. ఇంకా లేదు మనకు ఎక్కువగా రోగనిరోధక శక్తి తగ్గింది అనుకున్నట్లు కొంచెం మనకు పొటాష్ని MOP 2.5 కేజీలు కాకుండా కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే, ఒక బూస్టర్ డోస్గా పొటాష్ పట్లేదని ఇచ్చినట్లయితే ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దానివల్ల మనము కరెక్ట్ పోషక యజమానం చేసుకొని మనకు ఎక్కువగా తెల్లదోమ బారిన పడకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. అయితే తెల్లదోమే కాకుండా ఈ సర్పిలాకార తెల్లదోమ గురించి కాకుండా మనం ఇంకా ఇతరత్ర ఇంకేమైనా రకాల తెల్లదోమలు ఉన్నాయంటారా? ఈ మధ్య కాలంలో మనకు కేరళలో కానీ అదేవిధంగా మనకు పక్క మన దేశాలలో కూడా ఈ సర్పిలాకార తెల్లదోమే కాకుండా కొన్ని రకాల బాండర్స్ నెస్టింగ్ ఫ్లై అని, పామ్ వైట్ ఫ్లై అని, అలా రకరకాల తెల్లదోమకు చెందిన జాతులే మనము గమనించడం జరిగింది. ఓన్లీ మనం ఈ తెల్లదోమలనే జాతులు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 455 జాతులు మనం గమనించవచ్చు. కానీ మన భారతదేశంలోకి అవన్నీ మనకు లేవు. కానీ ఈ మధ్య కాలంలో మనకు మన ఆంధ్రాకి అయితే రాలేదు బాండర్స్ నెస్టింగ్ ఫ్లై, ఈ యొక్క పామ్ వైట్ ఫ్లై. కానీ వీటికి కూడా సేమ్ యాజమాన్య పద్ధతులు, మనం ఏదైతే ఇప్పుడు సర్పిలాకార తెల్లదోమకు చేసుకుంటున్నామో ఈ యొక్క బదనికలను లేకపోతే పరాన్న జీవులని, ఈ పరాన్న భక్తుల్ని మనము విడుదల చేసుకొని ఈ యొక్క తెల్లదోమలను నిర్మూలించుకుంటున్నామో అదే యాజమాన్య పద్ధతులు వీటిని కూడా చేసుకున్నట్లయితే మిగతా తెల్లదోమల బారిని పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అయితే మీరు ఇంతకుముందు చెప్పారు ఉద్యాన పంటల్లో ఎలా ఆశిస్తాయి, అదేవిధంగా ప్రధాన పంటల్లో ఏ విధంగా ఆశిస్తాయన్న దాని గురించి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కూరగాయల పంటల్లో కూడా ఆశించే అవకాశం ఉంటుంది అంటారా? కూరగాయల్లో అంత మనకు ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. కూరగాయలలో ఆశించే తెల్లదోమ అది వేరే తెల్లదోమ. ఆల్రెడీ మనకు తెల్లదోమ ద్వారా ఇంతకుముందు మనము రెగ్యులర్గా మనం మాట్లాడుకుని ఉన్నట్లు అది ఒక రసం పిలిచే పురుగు చెందింది. వాటిని మనము ఈ యొక్క పసుపు రంగు జిగురట్లు పెట్టుకొని మనం వాడుకోవచ్చు. కూరగాయల వరకు ఇది ఎందుకంటే ఇది ఓన్లీ ఇది అన్య దేశం నుంచి వచ్చిన కొత్త కీటకం. కూరగాయల్లో వచ్చే తెల్లదోమ అయితే అది వేరేది. వాటికి మనకు కొన్ని రకాల అంతర్వాహక కీటకనాశుల్ని చాలా తక్కువ ఖరీదుతో ఉన్నటువంటి మందులు మనకు లభ్యమవుతున్నాయి. లేకపోతే జీవ నియంత్రణ పద్ధతుల్లో కూడా మనకు ఈ యొక్క లెకాని అనే యొక్క జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి కీటకనాశిని, లేకపోతే బెవేరియా బెసియానా అనే ఈ మందులు 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే మనం కూరగాయల్లో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము ముఖ్యంగా ఈ యొక్క తెల్లదోమ బారిన పడకుండా జిగురట్లు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా కంచె పంటగా మొక్కజొన్న లేదా జొన్నను 2-3 వరుసలు ఆ కూరగాయ చుట్టూ బార్డర్ క్రాప్గా కంచె
పంటగా వేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ ఉనికి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే మీరు చెప్పారు ఇప్పుడు జొన్నలో కానీ అలాగే మొక్కజొన్నలో కానీ ఉన్నటువంటి ముందుకు జాగ్రత్తగా ఎలా తీసుకోవాలి సర్పిలాకర తెల్లదోమ ఆశించకుండా, అదే ప్రధాన పంటలో కూడా ఆశించకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారండి? ముందుగా ఎటువంటి జాగ్రత్తలు అంటే ఈ సర్పిలాకర తెల్లదోమ మనకు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇక సెప్టెంబర్ మాసం నుంచి మనకు బాగా స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ మాసం కంటే కూడా మనకు ముందు ఆగస్టులో మనము బాగా రెడీగా ఉండాలి. ఎందుకు ఏ విధంగా అంటే ఇప్పుడు టార్పలిన్ పట్టాలని అంటే పసుపు రంగు జిగురటల్ని మనము తోటలో ఫస్ట్గా ఏర్పాటు చేసుకోవాలి. ఆముదాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి మనం అన్ని చెట్లకు ఈ యొక్క పసుపు రంగు జిగురటల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దాదాపు ఒక 10% అంటే ఎకరానికి 20 మొక్కలు మనం పెట్టుకున్నట్లయితే ఒక 10-15 మొక్కలకైనా అట్లీస్ట్ మనం పెట్టుకున్నట్లయితే చాలా వరకు తల్లి పురుగుల్ని మనం ఆకర్షించి చంపవచ్చు. అంటే జిగురట్టలు ఏర్పాటు చేసుకోవడం ఒక పద్ధతి. అదేవిధంగా ఈ ఇసారియా శిలీంధ్రాన్ని కూడా మనకు విశ్వవిద్యాలయాలు కానీ పరిశోధన సంస్థలు కానీ అందరికీ ఈ ఇచ్చే అవకాశం లేదు, కావున మనము శిక్షణ తీసుకొని ఆ ఇసారియా శిలీంధ్రాన్ని ఆగస్టు మాసం సెప్టెంబర్ మాసంలోనే మనము ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారం ప్రిపేర్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్నట్లయితే ఈ 15 రోజులకు ఒకసారి మనం కంపల్సరిగా పిచికారి చేసుకున్నట్లయితే పురుగు తీవ్రత తక్కువ ఉన్నప్పుడే కంపల్సరిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు లేదు ఇంకా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం ముందుగానే ఈ బదనికలను కూడా మన పరిశోధనా సంస్థ వారిని మనము సంప్రదించి ఆ బదనికలు కూడా మనము ఈ యొక్క సెప్టెంబర్ మాసం నుంచి మనం రిలీజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులే తక్కువ స్థాయిలో తెల్లదోమలు ఉన్నప్పుడు వాటిని ఈజీగా కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ముందు మనము ఇవన్నీ కూడా ఈ జిగురటలు ఏర్పాటు చేసుకోవడం, ఈ సరే శిలీంధ్రాన్ని, బదనికలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఫర్దర్గా మరి ఈ యొక్క వేపమందు ఎందుకంటే వేపమందు బాగా రేటుతో కూడుకున్న పని, 1 లీటరు 1800 ఉంటుంది కాబట్టి అది రైతుకు ఆర్థికంగాను అదేవిధంగా కష్టంతో కూడుకున్న పని కాబట్టి మ్యాక్సిమం ఈ విధంగానే మనం బదనికలు ఏర్పాటు చేసుకోవడం, జిగురటలు ఏర్పాటు చేసుకోవడం వల్లనే మనం వీటిని నివారించుకోవచ్చు. లేకపోతే మనం వేపలను పిచికారు చేసుకోలేమనుకుంటే ఈవెన్ ఓన్లీ వాటర్ కూడా మనం పిచికారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క తెల్లదోమ రాకుండా చూస్తాం. ఇంకా ముఖ్యంగా మనము చేపట్టాల్సింది ఏంటంటే మనం కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు అంటే ఏదైనా నర్సరీ నుంచి కానీ లేకపోతే వేరే రాష్ట్రం నుంచి మనం మొక్కలు దిగుబడి చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అసలు అటువంటి తెల్లదోమ ఉన్న ప్రదేశాల నుంచి మనం కొబ్బరి మొక్కలు తీసుకురాకపోవడం చాలా మంచిది. ఒకవేళ లేదు మనం కంపల్సరీ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు బాగా నిశ్చితంగా పరిశీలించి తెల్లదోమ ఉందా లేదా చూసి లేకపోతే తెల్లదోమకు సంబంధించినటువంటి సస్యరక్షణ పద్ధతులు పాటించి ఆ పురుగును మొత్తం కూడా తీసేసిన తర్వాత మనం దిగుమతి చేసుకున్నట్లయితే మనం ఉన్న ప్రదేశానికి ఆ తెల్లదోమ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ఉద్యాన పంటల్లో కూడా సేమ్ ఇదే మాదిరిగా ముందు జాగ్రత్త తీసుకోవాలంటారా? మొత్తం అన్ని పంటలలో కూడా ఇదే జాగ్రత్తలు. మనం మొక్కలు తెల్లదోమ ఉన్న ప్రాంతాల నుంచి ఒకచోటు నుంచి వేరే ప్రాంతానికి తీసుకుపోవడం ముఖ్యమైన పద్ధతి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతులు అన్నీ కూడా మనం అవలంబించినట్లయితే ఉద్యాన పంటలను అయితే మిగతా పంటలను అయితే మనము జాగ్రత్తలు పాటించవచ్చు. అయితే ఉధృతి ఏ విధంగా ఉంటుందంటారు? అంటే రబీలో ఎక్కువగా ఉంటుందంటారా, ఖరీఫ్లో ఎక్కువగా ఉంటుందంటారా? అది మనకు ఇప్పుడు చెప్తున్నాం కానీ ఖరీఫ్లో ఏంటంటే మనకు వర్షాకాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఇది సెప్టెంబర్ నుంచి కూడా దీని యొక్క ఉధృతి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. సెప్టెంబర్ నుంచి మనకు మార్చి మాసం వరకు కూడా దీనికి బాగా మోస్ట్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ అంటే ఆ యొక్క సీజన్స్లో అది బాగా దాని యొక్క సంతతిని ఎక్కువ మొత్తంలో గుడ్లు పెట్టి చేసుకుంటుంటుంది. తర్వాత మనకు ఈ యొక్క సమ్మర్ టెంపరేచర్స్ కూడా బాగా ఎక్కువ వేసవికాలం టైం ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల కూడా దాని ఉధృతి కొంచెం తగ్గిపోతుంది ఉంటుంది. తర్వాత మనకు వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వర్షాల వల్ల కూడా మొత్తం కూడా మనం ఈ ఎక్కడైతే ఈ తెల్లదోమ ఉంటుందో అంత పోతుంది. కానీ అది ఎక్కడో చోట మొత్తం అయితే పోదు, కానీ ఎక్కడో చోట దాని సంతతిని కొన్ని పురుగులు చెట్టు పైన ఆకులలో ఎక్కడో చోట ఆ కడుగు బాగాన కొన్ని రెక్కల పురుగులు అనేవి బ్రతికే ఉంటాయి. దాని తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత మనకు స్లోగా ఆగస్టు సెప్టెంబర్ నుంచి మనకు బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇది దాని యొక్క ఉధృతి ఏ మనకు ఏ మాసంలో ఉంటుంది అనేది. అదేవిధంగా సూడోమల్లాబ్ అంటే ఏంటి, అసలు దాని గురించి వివరించండి. ఇది మనకు సూడోమల్లాడ ఆస్టర్ అనేది ఒక పరాణ బక్క అండి. ఇది ఏ విధంగా అయితే మనం ఎన్కార్ష బదనిక అనుకున్నామో ఈ సూడోమల్లాడ ఆస్టర్ అనేది పరాణ బక్కు అంటారు. ఇది మనకు గుడ్డు దశల్లోను, ఈ యొక్క పిల్ల పురుగులను, ఈ యొక్క లార్వా దశల్లోనూ కూడా ఈ యొక్క పరాణ బక్కు, ఈ యొక్క సర్పిలాకర తెల్లదోమ ఎక్కడైతే ఉందో ఈ బదనిక ఈ పురుగు వెళ్ళి వాటిని తినివేసి మనకు ఈ యొక్క
సర్పిలాకర తెల్లదోమ కలిగిన నష్టాన్ని మనకు నివారిస్తూ ఉంటుంది. ఈ పురుగును మనకు ఇక్కడ మనకు తూర్పుగోదావరి జిల్లాలోనే మనకు ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట వారు ఐడెంటిఫై చేసి ఇది మనకు నేటివ్గా అంటే మన రాష్ట్రంలో ఉన్న పరాణబక్కుగా గుర్తించి వాటిని ల్యాబ్కు తీసుకెళ్ళి అతి కష్టం మీద వారు ఈ యొక్క పరాణబక్కుని ఇప్పుడు ఈరోజుకి ఒక రోజుకు 100,000 సంఖ్యలో ఈ యొక్క చూడమలాడ ఆస్టర్ అనే పరాణబక్కుల్ని వారు తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ భారతదేశంలో ఈ ఒక్క సంస్థనే, ఉద్యాన పరిశోధన సంస్థ అంబాజీపేట వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారే, మిగతా యూనివర్సిటీస్కి కానీ విశ్వవిద్యాలయాలకు కానీ రీసెర్చ్ స్టేషన్స్కి కానీ వీరే సప్లై చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంకా మన విశ్వవిద్యాలయం వారు కొన్ని ప్రైవేట్ సంస్థలతో కూడా ఎంఓయూ అంటే అవగాహన ఒప్పందం కుదుర్చుకొని వారికి కూడా ఈ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క పరాణబక్కుల్ని సూడమలాడ ఆస్టర్ని ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి డిమాండ్ అంతగా ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇక కొబ్బరి అభివృద్ధి సంస్థ, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు ఆర్థిక సహాయంతో మనకు శ్రీకాకుళంలోని సోంపేట ప్రాంతంలోను, అదేవిధంగా మనకు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్లో కూడా 2 ప్రయోగశాలలు వారు మంజూరు చేయడం జరిగింది. ఈ 2 సెంటర్లలో కూడా అంటే మనకు అంబాజీపేట పరిశోధన స్థానంలో కూడా కలిపి ఈ 3 స్థానాల్లో ఈ యొక్క ల్యాబొరేటరీస్లో ఈ యొక్క సూడోమోనాస్ ఆస్టర్ని పరాణబక్కుని అధిక స్థాయిలో ఉత్పత్తి చేసి రైతులకు అందజేయడం జరుగుతుంది. సల్రాజు గారు, ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్కార్సీ విడుదల తర్వాత ఎన్ని నెలలకి ఈ తెల్లదోమ అదుపులోకి వస్తుందంటారు? అసలు ముఖ్యంగా ఈ ఎన్కార్షియా బదనికలు చెప్పాను, ఇవి సహజ సిద్ధంగానే మనకు లభ్యమవుతాయి. ల్యాబ్ ప్రయోగశాలలో వీటిని ఉత్పత్తి చేయడం ఈ యొక్క బదనికనే మనకు ఈ యొక్క సర్పిలాకర తెల్లదోమలను అదుపులో ఉంచుతుంది. మనము దాదాపుగా ఎక్కడైతే ఈ యొక్క కొబ్బరి తోటలలో ఆల్రెడీ ఉన్న తోటలో నుంచి ఈ యొక్క ఎన్కార్షియా పారాసైటైన్ను తీసుకొని ఈ యొక్క ఎన్కార్షియా పరాణజీవులు లేనటువంటి తోటలో విడుదల చేసుకోవాలి. మనం చూసుకుంటే దాదాపుగా 6 నుంచి 8 నెలలలో ఈ యొక్క ఎన్కార్షియా పారాసైటైడ్ ఈ యొక్క పరాణజీవి బదనిక ఈ యొక్క తెల్లదోమను అదుపులోకి తీసుకొస్తుంది. అయితే దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏంటంటారు? అసలు మనకు ముఖ్యంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే అండి, ముఖ్యంగా ఎక్కడైతే మనకు ఈ యొక్క తెల్లదోమ ఆశించిన ప్రాంతాల నుంచి కొబ్బరి మొక్కలనే కానీ మిగతా మొక్కలు, అలంకరణ మొక్కలు ఇవన్నీ కూడా మనం తీసుకురాకూడదు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి మీకు పారాసైటైడ్స్ అంటే ఈ యొక్క ఎన్కార్షియా బదనికను మనము తోటలలో ఎక్కడైతే లభ్యమవుతున్నాయో వాటిని తీసుకొచ్చి వదులుకోవడము ఒక పద్ధతి. అదేవిధంగా సూడోమలాడ ఆస్టర్ అనే పరాణా బక్కును కూడా తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు 100 నుంచి 150 గుడ్లు, అదేవిధంగా మధ్యస్థంగా మనకు తెల్లదోమ ఉందనుకున్నప్పుడు 300 నుంచి 500 గుడ్లు విడుదల చేసుకోవాలి. విడుదల చేసుకున్నట్లయితే వీటి నుంచి పురుగులు వచ్చి వాటిని చంపేస్తాయి. అదేవిధంగా ఈ యొక్క కీటక శిలీంద్రనాశిని మనకు ఇసారియా ఫంగస్ని కూడా 5 గ్రాముల 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవడం. లేదు, మనకు పురుగు స్థాయి ఎక్కువగా ఉంది కానీ మనకు ఇక మిత్ర పురుగులు లేవు అనుకున్నప్పుడు మాత్రమే అజాడిరక్టిన్ అనే పురుగు మందుని 1 లీటర్ చొప్పున కలుపుకొని దాంతోపాటుగా మనము వీలైతే ఈ యొక్క డిటర్జెంట్ పౌడర్ 10 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారు చేసుకోవడం, లేకపోతే డిటర్జెంట్ పౌడర్ కన్నా కూడా ఇంకా ఈ మధ్య కాలంలో మనకు పరిశోధనలో నిరూపించింది ఏంటంటే ఈ యొక్క సోప్ నట్ పౌడర్ అంటే కుంకుడికాయ పొడి 4 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారు చేసుకున్నట్టయితే తగ్గిపోతుంది. ఇకపోతే ఈ యొక్క మసిమంగు నివారణ కూడా వీలైతే మనం ఏదంటే గంజిపొడి కానీ లేదంటే మనం ఎక్కువగా ఈ కుంకుడు పొడిని 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే ఇది మనకు గంజిపొడి వల్ల కూడా ఈ నల్లటి మసిమంగ అనేది పెలుసులుగా మారిపోతుంది. ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క విచక్షణ రహితంగా పురుగు మందులు పిచికారు చేయడం, అసలు పురుగు మందులు పిచికారు చేయకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ యొక్క పురుగు మందులు పిచికారి వల్ల మనం ఏదైతే ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నామో ఈ యొక్క బదనికలు, మిత్ర పురుగులు ఇవన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి ఈ సర్పిలాకర తెల్లదోమ కోసం ఈ పురుగు మందుల పిచికారి స్టాప్ చేయడం అంటే ఒక రకంగా పురుగుల మందు పిచికారి సెలవు ప్రకటించబడింది. అలా చేసినట్లయితేనే మనకు ఈ యొక్క మనకు మిత్ర పురుగులు అనేవి మనకు డెవలప్ అవుతాయి. ఈ విధంగా మనం చెప్పినటువంటి ఈ యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనము ఇప్పుడు వెంటనే సడన్గా ఈ యొక్క సర్పిలాకర తెల్లదోమను నివారించుకోలేము, కానీ కాలక్రమేణా కంపల్సరీగా మనం ఇక తెల్లదోమను అదుపులోకి తీసుకురావచ్చు. సల్రాజ్ గారు, మీరు ఇంతకుముందు చెప్పారు కొబ్బరి తాటలో ఈ సర్పిలాకర తెల్లదోమ ఆశించినప్పుడు చాలా అపార నష్టం కలుగుతుంది, దాంట్లో వేసినటువంటి అంతర పంటలు కూడా నష్టం కలుగజేస్తుందని అంటున్నారు కదా, ఒకసారి ఈ సర్పిలాకర తెల్లదోమ కొబ్బరి తోటలను ఆశించినప్పుడు అంతర పంటలుగా ఏ పంటలు వేస్తే ఈ తెల్లదోమని తట్టుకోగలుగుతాయంటారు?
అంతర పంటగా మనకు వేసినట్టయితే తట్టుకోవడం అని కాదండి, మనకు మామూలుగా అంతర పంటలనే కాదు, అది అన్ని పంటలను మనకు లభ్యమవుతుంది. కొబ్బరిలో మామూలుగా మనము ఎటువంటి అంతర పంటలు వేసుకోవాలి అని చూసుకున్నప్పుడు మనకు ఈ 5 సంవత్సరంలోపు ఈ పసుపు అల్లం అంటే మనం మామూలుగా పెట్టుకోకుండా రైతు కదనపు ఆదాయం కోసము మనం చేసుకోవడానికి ఏంటంటే పసుపు అల్లము, అదేవిధంగా కొన్ని రకాల కూరలైనటువంటి వంగ, బెండ, మిరప, చిక్కులు, తీగజాతి కూరగాయలు, ఈ చేమ, కంద ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఇంకా అనుకుంటే కొంచెం కోకో ఇటువంటి పంటలు కూడా మనము అంతర పంటగా వేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల పెద్ద పంటలు ఉంటాయి, 20 సంవత్సరాలు పైబడిన పంటలకేమో మనకు ఈ మిరియము, పపాయ, అలాగకుండా కొన్ని రకాల వాణిజ్య పరమైనటువంటి పూల పంటలు అంటే హెలికోనియా పంటల్ని మనం వేసుకోవచ్చు. అంటే వీటి ఈ కొబ్బరిలో మనం చేస్తున్నటువంటి యాజమాన్య పద్ధతులే ఈ యొక్క అంతర పంటలలో కూడా ఏదైతే ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ ఉందో వాటి మీద కూడా ఇవే యాజమాన్య పద్ధతులు, ఇవే జీవ నియంత్రణ పద్ధతులు మనం అవలంబించినట్లయితే కంపల్సరిగా సర్పిలాకార తెల్లదోమను అదుపులోకి తీసుకురావచ్చు. అయితే కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారండి, దేంట్లో అంటే మనకి పెసర మినుములు కూడా తెల్లదోమ వస్తుంది అంటున్నారు కదా, ఇది నార్మల్ తెల్లదోమ అంటారా, అంటే జనరల్గా వచ్చే తెల్లదోమ అంటారా, లేదా సర్పిలాగా తెల్లదోమ అంటారా? అది జనరల్గా సహజ సిద్ధంగా మామూలుగా ఇంతకు ముందు వచ్చిన తెల్లదోమనండి, ఈ మనకు మినుము కానీ పెసర కానీ ఇటువంటిది. దాంట్లో మనకు వచ్చే వ్యాధి తెగుల్ని పల్లాకు తెగులు అంటారు. ఆ పల్లాకు తెగులు అంటే నివారణకు మనకు ఎక్కువగా ఎక్కడైతే మనకు ఈ పల్లాకు తెగులు కనపడిన మొక్కలు ఆశించాయో వాటిని వెంటనే పీకివేసి వాటిని మనము కంట్రోల్ చేసుకో తగలబెట్టేయడము మంచి పద్ధతి. ఎందుకంటే ఒక మొక్క రెండు మొక్కలు మనం గమనించినప్పుడు అదే మిగతా మొక్కలు కూడా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టు జిగురట్టలు, పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి 20 చొప్పున మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ మినుము పెసర పంటల్లో కూడా. తర్వాత అంతర్వాహిక కీటకనాశన మనము పిచికారు చేసుకోవాలి, అంటే ఈ తెల్లదోమ నివారణ కోసం డైమీథోయేట్ అనే మందు కానీ 2 మిల్లీలీటర్ చొప్పున, లేకపోతే ఫిప్రోలిన్ అనే మందు 2 మిల్లీలీటర్ చొప్పున, లేకపోతే అసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారు చేసుకోండి, లేకపోతే మొనోక్రోటోఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్ చొప్పున పిచికారు చేసుకోండి, లేకపోతే అసిటామిప్రిడ్ అనే మందు 0.1 మిల్లీగ్రామ్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమను మనము నివారించుకోవచ్చు. సాలరాజు గారు, చివరికి ఒక చిన్న క్వశ్చన్ అండి, క్షేత్ర స్థాయిలో మనం ఈ సర్పిలాకార తెల్లదోమ గురించి రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలంటారు? క్షేత్రస్థాయిలో ఇప్పుడు మనం చెప్తున్నట్లే ఇప్పుడు మనకు ఉద్యాన పరిశోధన స్థానం వారు కానీ లేకపోతే యూనివర్సిటీస్ ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది శిక్షణ కార్యక్రమాల రూపంలోనూ అదేవిధంగా డయాగ్నోస్టిక్ విజిట్స్ కూడా చేయడం జరుగుతుంది. రైతులకు ఏ విధంగా వాటిలో సస్యరక్షణ పద్ధతులు చేయాలి, ఇటువంటి ఈ యొక్క జీవ నియంత్రణ కారకాలు అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనం సూడో మొల్లాడ ఆస్టర్ అనుకుంటున్నామో ఎన్కార్షియాని బదినికని ఏ విధంగా క్లిప్పింగ్ చేసుకోవాలనేది మనము ఈ యొక్క మెథడ్ డెమాన్స్ట్రేషన్స్ చేసి కూడా చూపెట్టడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో రైతు స్థాయిలో ఈ యొక్క ఇసారియా ఫంగస్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి, అదేవిధంగా పిచికారు చేసుకోవాలి, వీటిని స్ప్రే చేసుకోవడానికి కూడా మామూలు స్ప్రేయర్ కన్నా కూడా వేరే స్ప్రేయర్స్ కూడా మన ఉద్యాన శాఖ వారు మనం తీసుకొని రావడం జరిగింది. హై స్పీడ్ స్ప్రేయర్స్, టర్బో స్ప్రేయర్స్, తైవాన్ స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా వారికి మనకు ప్రాక్టికల్గా మెథడ్ డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపెట్టడం జరిగింది. ఈ విధంగా మనం అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా న్యూస్ పేపర్ల ద్వారాను, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారాను, రేడియో కార్యక్రమాల ద్వారాను అన్ని విధాలుగా వారికి చేయడం జరుగుతుంది. వారు కూడా ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే పురుగు మందులు మనం పిచికారు చేయకూడదు అనేది వారికి కూడా తెలిసింది. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి పురుగు మందులు అన్నీ కూడా పిచికారీ చేయకుండా ఈ యొక్క బయో కంట్రోల్ ఏజెంట్స్ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారానే వీటిని సమూలంగా నిర్మూలించవచ్చు అనే అవగాహన మనము తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ప్రత్యేకంగా ఈరోజు మీకు కృతజ్ఞతలు అండి, ఎందుకంటే ఈ సర్పిలాకార తెల్లదోమ గురించి సమగ్ర యాజమాన్యం జీవ నియంత్రణ పద్ధతులు ఏ విధంగా పాటించాలన్న విషయం మీద మా రైతు సోదరులకు విలువైన సమాచారం అందజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పసిరిబండ్ల ఫోన్-ఇన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మీ అభిప్రాయాలు తెలియజేయడానికి మా చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట విజయవాడ 520010. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయడానికి జీమెయిల్ ddsaptagirivijay@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivijay, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri,
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.